ఆ హక్కుల సాధన కోసం ఎవరైతే మనకు స్వాతంత్రం ఇచ్చారో ఆ స్వాతంత్రం వచ్చిన రోజు నుండి బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఆ బీసీలకు అన్యాయం ఎందుకు జరుగుతుంది అంటే బీసీల నాయకత్వం పటిష్టమైన నాయకత్వం లేకపోవడం వల్లనే. ముఖ్యంగా బీసీలు ఎవరైతే బీసీల కోసం పోరాడతారో ఈ ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో ఆ అగ్రవర్ణాలు బీసీలకు ఒక రాజకీయ పరమైన ఒక ఆశ చూపి బీసీ నాయకత్వాన్ని అణిచివేసే ప్రయత్నం. ఇక్కడ బీసీ నాయకత్వం పెరుగుతున్నా మీరు చూస్తుంటే ఇప్పటి వరకు కూడా బీసీ నాయకత్వానికి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్సీ ఇచ్చి ఒక ఎమ్మెల్యే ఇచ్చి ఆ బీసీ నాయకత్వాన్ని అనగదొక్కి బీసీలలో ఐక్యత లేకుండా చేసి బీసీలను అగ్రవర్ణాలకు వాడుక అంటే ఒక ఇక్కడ వచ్చినటువంటి ర్యాలీలో పాల్గొన్నటువంటి వందలాది మంది నా చెల్లెమ్మలకు తమ్ముళ్లకు ఈ బీసీ విద్యార్థి పోరు యాత్రకు స్వాగతం పలికినటువంటి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి అన్న బైరి రవికృష్ణ గారికి, అదేవిధంగా యువజన సంఘం అధ్యక్షుడు కనకల శ్యామ్ గారికి, విద్యార్థి సంఘం అధ్యక్షుడు తాటికొండ విక్రమగౌడ్ గారికి, అదేవిధంగా యువజన సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీ పండుగ బాలముజరాజు గారికి, అదేవిధంగా సాగరన్న గారికి, అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి రాజుకు, అదేవిధంగా అభిగౌడ్ టైగర్ అభిగౌడ్ గారికి, ముఖ్యంగా దీన్ని చాలా చక్కగా కోఆర్డినేట్ చేసినటువంటి సిద్ధుగౌడ్ గారికి, అన్న మా పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి గణేష్ అన్న గారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ యాత్ర ఎందుకు మొదలు పెట్టినాం? ఈ యాత్ర విహార యాత్ర కాదు, ఇది ఈ యాత్ర మన బతుకులు మార్చడానికి కోసమే పెట్టాం. ఇవాళ 12 లక్షల మంది పేద విద్యార్థులు, రాష్ట్రంలో చదువుకుంటున్నటువంటి బీసీ విద్యార్థుల బతుకులకు భరోసా ఇవ్వడానికే, వాళ్ళ చదువులకు భరోసా ఇవ్వడానికే ఈ బీసీ విద్యార్థి సంఘం ఈ యువజనుల పోరు యాత్ర ప్రారంభించడం అని చెప్పి సందనం గుర్తు చేస్తున్నాం. పాలమూరు నుండి పట్నం వరకు ఈ యాత్ర డిసెంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభమైతే ఈరోజు 11వ రోజు మన జనగామ జిల్లా కేంద్రానికి వచ్చింది. జనగామ గడ్డ ఇది బీసీలకు అడ్డ. ఈ జనగామ గడ్డలో ఇవాళ 60% పైగా మన బీసీ జనాభా ఉన్నది, 60% పైగా మన బీసీ కులాలు ఉన్నాయి. కాబట్టి ఈ జనగామ గడ్డ మీద నుంచి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలను మనం హెచ్చరిద్దాం. తక్షణమే రాష్ట్రంలో 12 లక్షల మంది విద్యార్థులకు 3.5 సంవత్సరాలుగా రావాల్సినటువంటి ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలను మంజూరు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పెరిగిన ధరల ప్రకారం స్కాలర్షిప్లు పెంచాలి. ఎమ్మెల్యేల ఎంపీల జీతాలు మాత్రం 50,000 రూపాయలు ఎమ్మెల్యేల జీతం ఉంటే 3 లక్షల రూపాయలు తీసుకున్నారు. నేను అడుగుతున్నా ఎమ్మెల్యేలో ఉన్న గరీబులు ఉన్నారా చెల్లెమ్మ? ఎమ్మెల్యేలో ఉన్న గరీబులు ఉన్నారా? ఎంపీలో ఉన్న గరీబులు ఉన్నారా? వాళ్ళు బెంజీ కార్లలో, ఆడి కార్లలో, బంజరాయిల్స్లలో, జూబ్లీల్స్లలో బ్రహ్మాండంగా జీవిస్తుంటే వాళ్లకు మాత్రం పేదోళ్ళు అన్నట్టు వాళ్ళకి మెచ్చారులు పెంచారు, వాళ్ళ జీతాలు పెంచారు. కానీ పేద విద్యార్థులు చదువుకునేటువంటి గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, కళాశాలలు, యూనివర్సిటీలు ఏ ఒక్కరి మెచ్చారులు పెంచకుండా ఇవాళ పేద విద్యార్థులను అర్ధాకలితో ఇవాళ కడుపు గాలి మాడబెట్టి పడుకునేటట్టు చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా. అందుకోసమే ఇవాళ దండు కట్టి బీసీ విద్యార్థుల హక్కుల కోసమే ఇవాళ హైదరాబాద్ లో ధర్నాలు చేసాం, ర్యాలీలు చేసాం. అయినా కూడా ప్రభుత్వం చెవిటి వాళ్ల ముందు శంఖ ముందున చందంగా అయిపోయింది. ఇక గత్యంతరం లేక లక్షల మంది విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, జరుగుతున్నటువంటి బీసీలకు జరుగుతున్నటువంటి దోపిడిని ఊసగుచ్చినట్టు చెప్పడానికే ఈ యాత్ర పెట్టామని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాం. ఈ యాత్రలో 1,000 మంది, 1,00,000 మంది ఇవాళ పాల్గొంటున్నారు. జనగామ గడ్డ మీకు అందరు తెలుసు కదా, ఈ జనగామ గడ్డ అమ్మ కళ్ళమ్మితేమొస్తుంది, తాళ్ళెక్కితేమొస్తుంది, కొడితే గోల్కొండ కోటనే కొట్టాలి, ఈ రాజై రాజ్యాన్ని పరిపాలించాలన్నటువంటి సర్దార్ సర్వాయి పాపన్న పుట్టిన గడ్డ ఈ జనగామ గడ్డ. అదేవిధంగా భూమి భుక్తి విముక్తి కోసం, తెలంగాణలో వ్యక్తి చాకరి నిర్మూలన కోసం ఈ రజాకారులకు, నైజాములకు వ్యతిరేకంగా పోలీసు తూటాలకు ఇవాళ గుండెను గుండుకు చూయించినటువంటి
ఇవాళ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కుమరయ్య పుట్టిన గడ్డ ఈ జనగామ గడ్డ అని చెప్పి సదరు తెలియజేస్తున్నా. అదే విధంగా ఇవాళ దొరల భూస్వాములను పెట్టుబడిదారులను విష్ణువు దొరలతోటి యుద్ధం చేసినటువంటి వీరనారి సాకలి ఐలమ్మ పుట్టిన గడ్డ ఈ జనగామ గడ్డ అని చెప్పి సదరు చేస్తున్నా. ఎంతో మంది బండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు జేఎన్ టీవీ తెలంగాణ. హాయ్, subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.